నమస్కారం, టీసీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలోని అన్ని కోర్టులలో హెల్ప్ డెస్కులు ఏర్పాటు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు వెల్లడి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ్ కుమారి స్పష్టం. తణుకులో హరిచంద్ర ప్రసాద్కు ఘన నివాళి, 9వ వర్ధంతిలో గుర్తు చేసుకున్న ముళ్లపూడి జ్ఞాపకాలు. వీరభద్రపురంలో మొక్కలు నాటిన స్వర్ణ లైన్స్ నేతలు. తణుకులో తాజాగా 97 మందికి కరోనా వైరస్, వెల్లడించిన ప్రభుత్వ వైద్యులు. జిల్లాలో 300 కోట్లతో నాడు నేడు అభివృద్ధి పనులు, తాడేపల్లిగూడెంలో ప్రకటించిన ఆర్జేడీ నరసింహారావు. భీమవరంలో ప్రశాంతంగా కొనసాగుతున్న జేఈఈ మెయిన్స్ పరీక్షలు, 41 మంది గైర్హాజరు. అననుకూల వాతావరణం వల్ల తగ్గిన చేపల రేట్లు, ఆందోళన చెందుతున్న భీమవరం ఆక్వా రైతులు. ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్టులను భర్తీ చేయాలి, అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర రెడ్డి. కోనసీమలో పెరిగిన కూరగాయల ధరలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. లంక పొలాల్లో చుట్టుముట్టిన వరద నీరు, దిక్కుతోచని స్థితిలో రైతులు. హైకోర్టు వారి ఆదేశానుసారం కక్షిదారుల కోసం పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లోనూ హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు చెప్పారు. ఏలూరు జిల్లా కోర్టులో గురువారం ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. దీనిలో భాగంగా వివిధ కోర్టులలో దాఖలు చేయు పిటిషన్స్ కోసం ప్రతి కోర్టుకు సంబంధించి ఒక బాక్సును ఏర్పాటు చేశామని భీమారావు తెలిపారు. ఆయా కోర్టుల బాక్సులలో పిటిషన్స్ను ప్రతి సోమవారం, గురువారం, పనిచేయు శనివారాలలో ఈ నెల 21వ తేదీ వరకు దాఖలు చేయవచ్చని ఆయన అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని భీమారావు వివరించారు. వారి ఉత్తర్వుల మేరకు ఫిజికల్ ఫైలింగ్ ఎలా చేయడం జరిగింది, అది సోమవారం, గురువారం, వర్కింగ్ సాటర్డేస్. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ యొక్క బాక్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మా ఏలూరు యొక్క ప్రాంతంలోనే కాకుండా వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో, ప్రతి కోర్టులో కూడా ఈ విధమైన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కక్షిదారులు, అడ్వకేట్స్ మనవి చేసేది ఏంటంటే, మీరు యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకొని మీరు ఈ యొక్క ఫైలింగ్ సోమవారం, గురువారం, వర్కింగ్ సాటర్డేలో మీరు చేసుకుంటారని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు టి మల్లికార్జునరావు, డి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అన్ని పోషకాలతో కూడిన ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు సంపూర్ణ పోషణ పథకం ద్వారా జిల్లాలోని 8 మండలాల్లో అందిస్తున్నామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కె విజయ్ కుమార్ చెప్పారు. ఏలూరు తన కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి అమలు చేస్తున్నామని విజయ్ కుమార్ తెలిపారు. త్వరలో దీనిని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా జిల్లాలోని 3800 అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తామని ఆమె వివరించారు. కులంతో కానీ లేదంటే ఈ రక్తహీనత, వీటితో సంబంధం లేకుండా గర్భిణీ బాలింతలు అయితే చాలు, మొత్తం అందరికీ ఇంప్లిమెంట్ చేయమన్నారు. అలాగే పిల్లలతో కూడా మొత్తం అందరికీ, అంటే గర్భిణీ బాలింతలకు వచ్చి మేము వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్ ఇస్తున్నామండి. ఆ సంపూర్ణ పోషణలో వచ్చేసరికి మనకి మొదటి వారం వచ్చేసి రాగిపిండి 1 కేజీ, బెల్లం 1 కేజీ ఉంటాయి. తర్వాత 2వ వారం వచ్చేసరికి వేరుశనగ అచ్చు, అంటే చిక్కి అంటాం కదా, ఆ చిక్కి ప్లస్ ఖర్జూరం, అవి 2 పావు కేజీ 1/2 కేజీ అవి ఇస్తామండి. థర్డ్ వీక్ వచ్చేసి సన్న సజ్జపిండి కానీ, జొన్న పిండి కానీ 1 కేజీ ఇస్తాము. నెక్స్ట్ 4th వీక్లో 1 కేజీ అటుకులు, వీటిని ఇస్తున్నాము. తణుకు పట్టణ రూపశిల్పి, ప్రఖ్యాత పారిశ్రామికవేత్త డాక్టర్ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ 9వ వర్ధంతిని తణుకులో గురువారం నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా స్వాతంత్రానికి ముందు ఆయన స్థాపించిన తణుకు కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ ఉద్యోగులు హరిచంద్ర ప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో స్టోర్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాగా హరిచందర్ ప్రసాద్ నెలకొల్పిన రోటరీ క్లబ్ ఆఫ్ తణుకు ఆధ్వర్యంలో కూడా ఆయన వర్ధంతిని ప్రత్యేకంగా నిర్వహించి విగ్రహానికి పూలమాలలు వేసి ముళ్ళపూడి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రోటరీ సీనియర్ నాయకులు ప్రముఖ ఆడిటర్ జనల్గడ్డ సూర్య సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆంధ్ర సుగర్స్ వ్యవస్థాపకునిగా తణుకు తొలి మున్సిపల్ చైర్మన్గా శాసనసభ్యునిగా సమాజానికి బహుముఖ సేవలందించిన హరిచంద్ర ప్రసాద్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆదర్శప్రాయులుగా ఉన్నారన్నారు. ముఖ్యంగా రాకెట్ ఇంధన తయారీ ద్వారా తణుకును ప్రపంచ పటంలోకి తీసుకువెళ్లిన గొప్ప వ్యక్తిని పేర్కొన్నారు. అంతేకాకుండా తాను జన్మించిన చోటనే పరిశ్రమలను స్థాపించి ఈ ప్రాంత ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికి కారకులయ్యారని హరిచంద్ర ప్రసాద్కున్న దూరదృష్టిని సుబ్రహ్మణ్యం సోదాహరంగా వివరించారు. అంతేకాకుండా ఆయన నేను చూసినప్పుడు బతికుండగా ఒకసారి నేను చూసినప్పుడు ఆయన రోడ్డు మీద వెళ్తే రిచ్చా కూడా ఎక్కి వెళ్ళిపోయాడు. ఆయన కార్లు ఫ్లీట్ ఆఫ్ కార్స్ ఉన్నప్పటికీ కూడా చాలా నిరాడంబరంగా రిచ్చా ఎక్కి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి. ఆయన్ని మనం లెజెండరీ విజనరీ అంటాం. లెజెండరీ విజనరీ అంటే లెజెండ్ అంటే చాలా గొప్పవాడని, విజనరీ అంటే ఆయన నుంచి ఇతరులు ఎంతోగా నేర్చుకోగలిగిన విషయాలు ఉన్నప్పుడు మనం లెజెండరీ విషయం అంటాం. అలాంటి గొప్ప వ్యక్తి మన రోటరీ క్లబ్ మెంబర్ అవటం మన అదృష్టంగా భావిస్తూ సెలవు తీసి. క్లబ్ మాజీ అధ్యక్షులు మలిన అరుణసారథి ప్రోత్సాహంతో నిర్వహించిన ఈ వర్ధంతి కార్యక్రమానికి ప్రస్తుత అధ్యక్షురాలు ఐ శ్రీదేవి అధ్యక్షత వహించగా మరో మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు గమిని రాంబాబు, కార్యదర్శి జి సుధాకర్, సభ్యులు అక్కిన కాశీ విశ్వనాథం, గడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం లయన్స్ ఇంటర్నేషనల్ నిర్వహించే కార్యక్రమంలో భాగంగా తణుకు స్వర్ణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం వీరభద్రపురం మెయిన్ రోడ్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా క్లబ్ జిల్లా అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి మాట్లాడుతూ మానవాళి మనుగడకు దోహదపడుతున్న మొక్కలను పవిత్రంగా పర్యవేక్షించుకోవాలని ప్రజలకు సూచించారు. నేడు ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు కారణం మెరుగైన పర్యావరణం లేకపోవడమేనని అన్నారు. దీనిని గుర్తించిన లయన్స్ క్లబ్బులు వీలైన అన్ని చోట్ల మొక్కలను నాటి ప్రజలను ప్రోత్సహిస్తున్నట్లు ఆమె చెప్పారు. తాము నాటిన మొక్కలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత స్థానికులదేని అన్నారు. క్లబ్ అధ్యక్షులు సుంకవల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి కుమార్, జిల్లా చైర్మన్ అల్లూరి కరుణాకర్ చౌదరి, స్థానికులు పాల్గొన్నారు. తణుకులో ప్రభుత్వ ఆధ్వర్యంలో 2 రోజుల క్రితం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 97 మందికి వైరస్ సోకినట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ బి దుర్గామహేశ్వరరావు గురువారం తెలిపారు. కాగా తాజాగా 110 మందికి టెస్టులు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. వీటి నివేదికలు మరో 2 రోజుల తర్వాత వెల్లడవుతాయన్నారు. తణుకు వైటల్ కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు బాపుత్తు చిన్నారెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు గురువారం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మున్సిపల్ యూపీ స్కూల్ నెంబర్ 14లో చదువుతున్న 13 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎస్ఎస్ రెడ్డి చేతుల మీదుగా ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. అలాగే పూల మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా చెన్నారెడ్డి తనయుడు, బాలుర ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయులు సైకాలజిస్ట్ మదన గోపాలరెడ్డి మాట్లాడుతూ తన తండ్రి స్థాపించిన కోచింగ్ సెంటర్ ద్వారా వేలాది విద్యార్థులకు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం కల్పించడమే కాక 100లాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి కారకులయ్యారన్నారు. తొలుత చెన్నారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చెన్నారెడ్డి గారి 8వ వర్ధంతి సందర్భంగా బాలురున్నత పాఠశాల మరియు సజ్జాపురం 14వ నెంబర్ పాఠశాలలోని ప్రతిభావంతులైనటువంటి పేద విద్యార్థులకి మాకు తోచిన విధంగా సైకిల్ సంకల్పించాము. నాన్నగారు వైటల్ కోచింగ్ సెంటర్ ద్వారా 1000 మందికి పాలిటెక్నిక్, డిఎడ్, బిఎడ్ కళాశాలల్లో ప్రవేశం కల్పించడమే కాకుండా 100 మందిని ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మార్చి అనేక అన్నదాన కార్యక్రమాలు, ఇంకా దేవాలయాలకైతే కోటప్పకొండ అని, శ్రీశైలం అని, భద్రాచలం అని, యాదగిరిగుట్ట అని, బ్రహ్మంగారి మఠం అని, అలాగ కొన్ని భక్తుల కోసం కొన్ని గదులు కూడా కట్టించారు. సంపాదనలో 90% సేవా కార్యక్రమాలకు వినియోగించారంటే అది అతిశయోక్తి కాదు. ఆయన బాటలో నడిచే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ప్రయత్నం ప్రతి సంవత్సరం గత 6 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ రమేష్, యూపీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కె నాగరాజు, ప్రధాన ఉపాధ్యాయులు తోట ప్రసాద్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కరోనా కారణంతో ప్రశ్నోత్తరాలకు తాళాలు వేయటం అప్రజాస్వామికమని తణుకుకు చెందిన సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్ పేర్కొన్నారు. చట్టసభలలో సభ్యులు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇవ్వకపోతే సమావేశాలకు అర్థం ఉండదని ఆయన అన్నారు.
ఏకపక్ష తీర్మానాలతో సమావేశాలు ముగిద్దామనుకోవటం నియంతల రాజ్యానికి నిలువటద్దమవుతుందని పేరూరి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ప్రధానిగా మోదీ అధికారం చేపట్టాక దేశంలోని ప్రజాస్వామిక వ్యవస్థలన్నింటినీ తన చేతుల్లోకి తెచ్చుకున్నారని ప్రముఖ పత్రికా సంపాదకులు కె రామచంద్రమూర్తి ఆరోపించినట్లుగా జరగనున్న పార్లమెంటు సమావేశాల నిర్వహణ కూడా అదే మాదిరిగా ఉన్నట్లు మురళీకుమార్ ఆరోపించారు. ఈ ఏకపక్ష ధోరణి విడనాడి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఆయన ప్రభుత్వ నేతలకు విజ్ఞప్తి చేశారు. పెనుగొండ మాజీ ఎమ్మెల్యే కోనపరెడ్డి వీరరాఘవేంద్రరావు మృతికి తణుకు మాజీ ఎమ్మెల్యేలు వైటి రాజా, ముళ్ళపూడి వెంకటకృష్ణారావు టీసీఎన్ యాజమాన్యం గురువారం సంతాపం వ్యక్తం చేశారు. ఆ నియోజకవర్గ అభివృద్ధికి కోనపరెడ్డి విశేషంగా కృషి చేసి ప్రజాభిమానం పొందారని వారు పేర్కొన్నారు. తణుకు సజ్జాపురం కేబుల్ ఆపరేటర్ చాగంటి వెంకట సత్యనారాయణ ఆకస్మిక మృతికి తణుకు కమ్యూనికేషన్ నెట్వర్క్తో పాటు కేబుల్ ఆపరేటర్లు గురువారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.